జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సిఆర్పిఎఫ్ జవానులపై ఉగ్రదాడి జరిగి నేటికి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అమర జవానులను స్మరించుకున్నారు. వారి అత్యున్నత త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోమంటూ ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వాహనాల్లో 2500 మంది సిఆర్పిఎఫ్ జవానులను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఉగ్రదాడులు ఒక్కసారిగా ఆత్మాహుతి దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరి కాసేపట్లో మహబూబాబాద్ జిల్లా జనగామకు టీపీసీసీ రేవంత్